హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రంగస్థలం టీజర్ వచ్చేసింది. రావడంతోనే సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక రంగస్థలం టీజర్తో సుకుమార్ అభిమానుల అంచనాలను భారీగా పెంచేశాడు. ఈరోజు సాయంత్రం 4:15 రంగస్థలం టీజర్ను రిలీజ్ చేసిన కేవలం 50 నిమిషాలకే 1 మిలియన్ మార్క్ దాటి తన సత్తా ఏంటో చూపించాడు రామ్ చరణ్. ఇక ఆ తర్వాత 2 అవర్స్కి 2 మిలియన్ వ్యూస్తో రంగస్థలం టీజర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో మారి మోగిపోయింది. ఇక 3 అవర్స్కి 3 మిలియన్ వ్యూస్తో పంబర్ రేకొట్టాడనే చెప్పాలి. ఇక ఆ తర్వాత 4 అవర్స్కి 4 మిలియన్ డిజిటల్ వ్యూస్తో దుమ్ము లేపింది. ఇక తాజాగా 6 అవర్స్కి 5 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది. ఇక రానున్న గంటల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇక రంగస్థలం టీజర్ ఇండియాలోనే టాప్ ట్రెండింగ్లో ఉన్న అంశాలలో రంగస్థలం టీజర్దే ఇప్పుడు మొదటి స్థానం. ట్విట్టర్లో టీజర్ అదిరిపోయే రేంజ్లో సందర్శిస్తుంది. మెగా అభిమానులే కాదు, అందరికీ టీజర్ తెగ నచ్చేసింది. అందుకే కొన్ని నిమిషాల్లోనే రికార్డు స్థాయిలో ట్రెండ్ అయింది. ఈరోజే మన దేశంలో జాతీయ బాలికల దినోత్సవం. దీనిపై ప్రభుత్వాలు అధికారులు చేసే ప్రకటనలతో ఇదే ఇప్పటి వరకు ట్రెండ్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే రంగస్థలం టీజర్ విడుదలైందో బాలికల దినోత్సవం 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీజర్తోనే ఇంత సెన్సేషనల్ క్రియేట్ చేసిన రంగస్థలం విడుదలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.